హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కౌకోటి క్రియేషన్స్ అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు ఈరోజు మనము హోలీ సందర్భంగా స్వీట్ను తయారు చేసుకుందాము కడాయిలో కొంచెం నెయ్యి వేసి రత్నాపురి గడ్డ మొరం గడ్డ జెన్స్ గడ్డ అనే పిలువబడే అందరికీ తెలిసే ఈ గడ్డతో రుచికరమైన పోలేలు తయారు చేసుకుందాము ఇలా కొంచెం నెయ్యిలో వేగిన తర్వాత సగం గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ఇవి ఉడికే లోపల పావు కేజీ మైదా లేదా సూపర్ పిండి ఒక ప్లేట్లో వేసుకొని జల్లడ పట్టుకొని నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం మెత్తగా తడుపుకోవాలి పోలేల పిండికి మనం తడుపుకుంటాం కదా ఆ విధంగా తడుపుకొని ఒక చెంచా నూనె వేసి బాగా పిండికి పట్టించి మూత పెట్టి పది నిమిషాలు ఉంచుకోవాలి ఈ లోపల గడ్డలు ఉడికాయో లేదో చూసుకుందాము మురంగడ్డ ఉడికిందా లేదా స్పూన్తో ఒత్తి చూస్తే తెలుస్తుంది ఈ గడ్డలు ఉడికేటప్పుడు తెల్లగా అనిపిస్తే కొంచెము ఉడకలేదన్నట్టు మూత పెట్టి మళ్ళీ ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ లోపల మిక్సీ జార్లో ఒక కప్పు చక్కెర ఒక నాలుగైదు ఇలాచి వేసి మిక్సీకి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని పక్కకు ఉంచుకొని గడ్డలు ఉడకాయలదో చూసుకుందాము ఇలా స్పూన్తో ఒత్తితే ఉడికినట్టు తెలుస్తుంది ఇలా గడ్డ మంచిగా ఉడికిన తర్వాత పక్కకి దించుకొని చల్లార్చుకోవాలి ఈ భక్ష్యాలు ఎంతో టేస్టీగా ఉంటాయి కొందరు పోలలు అంటారు కొందరు అంటారు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి జెన్స్ గడ్డలో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉంటాయి ఇలా జెన్స్ గడ్డ చించుతే మంచిగా ఉడికితే మెత్తగా ఉంటుంది ఇలా అన్నీ పొట్టి తీసుకుని ఓ గిన్నెలో వేసుకుని చేతో మెత్తగా అనుకోవాలి ఎక్కడా గడ్డలు లేకుండా మెత్తగా చేతో అనుకుని చక్కెర పొడి మనకు కావాల్సినంత ఈ గడ్డలు జెన్స్ గడ్డలు కొంచెం తీయగానే ఉంటాయి కొన్ని గడ్డలు కొంచెం చప్పగా ఉంటాయి గడ్డలు తీయగా ఉంటాయి కాబట్టి చక్కెర పొడి కొంచెం తక్కువనే పడుతుంది స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం చక్కెర పొడి ఎక్కువ వేసుకోవచ్చు ఇలా బాగా కలిపి పక్కకుంచుకోవాలి ప్రెస్ పైన లేదా రొట్టెల పీట పైన దేనిపైన అయినా సరే కవర్తో చే తయారు చేసుకోవచ్చు ఇలా ఒక కవర్ వేసుకొని కొంచెం నూనె వేసి కవర్కి బాగా రాసుకోవాలి రెండు పక్కల రాసుకోవాలి ఇలా పిండి ముద్దను బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని కవర్పై ఉంచి ఇలా పిండిని బెడల్పు కానీ ఇంతకుముందు మనం రత్నాపురి గడ్డ మిశ్రమాన్ని కొంచెం కొంచెం ఉండల్లాగా చేసుకొని నిమ్మకాయ సైజు అయితే సరిపోతుంది ఇలా పెట్టి పిండితో చుట్టాలి మిశ్రమం బయటికి రాకుండా ఇలా మొత్తం చుట్టుకోవాలి పూలలు ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి ఇవి ప్రెస్ పీటర్ పైన అయితే పది నిమిషాలలో తయారవుతాయి ఈ పూలలు ఒత్తుకునేటప్పుడు చాలా మెల్లగా ఒత్తుకోవాలి ఇలా స్టవ్పై పెన్నం పెట్టి వేడైన తర్వాత కొంచెం నూనె రాసి మనం చేసుకున్న భక్ష్యాన్ని ఇలా వేసుకోవాలి ఈ భక్ష్యాలను కాల్చుకునేటప్పుడు నూనె అయినా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఎక్కువ నూనె కానీ ఎక్కువ నెయ్యి కానీ పట్టదు ఇలా కవర్పై కొంచెం నూనె రాసి పిండి ముద్దను పెట్టి ఇలా భక్ష్యాలన్నీ తయారు చేసుకోవాలి ఈ భక్ష్యాలను తయారు చేసుకునేటప్పుడు ముందు ప్రిపరేషన్ అవసరం ఉండదు మనము గడ్డలు ఉడికే లోపల పిండి తడిపి పెట్టుకోవచ్చు భక్ష్యాలను ఇలా ప్రెసిపీటపై ఒత్తుకున్నప్పుడు సెంటర్లో ఉండేటట్లు చూసుకోవాలి ఇలా పెన్నంపై వేసుకొని కొంచెం నూనె లేదా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ భక్ష్యాలను కూడా మీరు చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు ఈ భక్ష్యాలను చిన్న సైజులోనే చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా పూరి సైజులో చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ భక్ష్యాలకు నెయ్యి పెట్టుకొని తినవచ్చు లేదంటే కొంచెం మామిడికాయ పచ్చడి అలా పెట్టుకొని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ భక్ష్యాలకు చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ బక్షాలు మీరు తయారు చేసుకుని ఎలా ఉన్నాయో మా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఒక పావు కిలోకి ఇలా పూరి సైజులో చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై వరకు అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్